అదేంటమ్మా ఇంత ఆలస్యమైంది? ఏం లేదమ్మా, స్కూటీ కొంచెం ట్రబుల్ ఇస్తేను మెకానిక్ దగ్గర చూపించొస్తున్నాను. అంతేనా? ఇంకేమైనా జరిగిందేమో అని కంగారు పడ్డాను. ఏం జరిగిందో చెప్తే నువ్వు మరింత కంగారు పడతావమ్మా. నీ ఆరోగ్యం ఈ పరిస్థితుల్లో ఉండగా చెప్పకపోవడమే మంచిది. అంతా నీ భయం గాని ఏం జరుగుతుందని భయపడతావమ్మా? ఏమో, మళ్ళా కృష్ణప్రసాద్ ఎదురుపడ్డాడేమోనని భయపడ్డాను. ఎదురైతే మాత్రం ఏం చేయగలడు? నువ్వు చేసిన మోసానికి నీ మీద పోలీస్ కేసు పెట్టనందుకు సంతోషించమని చెప్తాను. మరీ తగించి మాట్లాడితే నిజంగానే కేసు పెడతాను. నువ్వు నా గురించేం టెన్షన్ పడకమ్మా. ఎందుకొచ్చిన గొడవలు? ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లి సెటిల్ అవుతామమ్మా. పిల్లల చదువులు మధ్యలో ఆపేసి వెళ్లడం ఎందుకమ్మా? అయినా ఇక్కడున్న మంచి హాస్పిటల్స్ వేరెక్కడా ఉండవు. అనవసరంగా నువ్వు నా గురించి టెన్షన్ పడొద్దన్నానుగా. అవును, తమ్ముడు వాళ్ళేరే? పిల్లల్ని పార్కుకి తీసుకెళ్లాడు, వచ్చేస్తుంటారమ్మా. అదిగో మాటల్లోనే వచ్చారు. హాయ్, వెళ్ళి మీరు త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి, వేడివేడిగా దోశలేసి పెడతాను. సరేనా? పదండి పదండి పదండి. అక్క, పెళ్లికి అప్పుడల ఆర్డర్ వచ్చింది, వెళ్ళి అడ్వాన్స్ తీసుకొస్తాను. టిఫిన్ చేసి వెళ్ళరా. వచ్చి తింటాను అక్క. ఆర్డర్ జారిపోతే కష్టం, ఫోన్ వచ్చి ఇప్పటికీ అరగంట అయింది. బాయ్ అక్క. ఏదో ప్రమాదం నన్ను వెంటాడుతోంది. అదేదో అర్థం కావటం లేదు. అమ్మ చెప్పినట్టు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. అమ్మకి మంచి వైద్యం ఎక్కడ దొరుకుతుందో ఎంక్వైరీ చేయాలి. అమ్మా, ఏంటమ్మా నాకు ఈ పరీక్షలు? అమ్మ లేకుండా నేనుండలేనని తెలిసి అమ్మతోనే పరీక్ష పెట్టించావా తల్లి? ఎందుకు, ఎందుకిలా? మందాకిని వెళ్ళిపోతూనే ఇక నా జీవితంలో ప్రేమకి పెళ్లికి ఇక దేనికి తావులేదనుకున్న నన్ను ఎందుకిలా బాధ పెడుతున్నా? నేనేం పాపం చేశానని? అమ్మ మొహం చూస్తేనే కాని నాకు తెల్లవారేది కాదు. ఇప్పుడు కూడా తెల్లవారడం లేదు. అమ్మతో పాటు నా జీవితంలో వెలుగు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చీకట్లో ఉన్నాను. అమ్మ వెంటనే తిరిగి వచ్చేలా చేయి తల్లి. ఈ బాధను నా నుంచి దూరం చేయి. ఈసారి అమ్మతో కలిసి గుడికొచ్చేలా ఆశీర్వదించమ్మా. చెప్పురావు, ఎన్ని క్లూ? మీరు చెప్పిన ప్రతి చోట ప్రతి క్లూ ఆధారంగా వెతికాను సార్. ఎక్కడా మీ అమ్మగారి గురించి ఎటువంటి క్లూ రాబట్టలేకపోయాను సార్. వీఆర్ వెరీ సారీ సార్. మీ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ముందుకు ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాం సార్. చెప్పండి సార్. నథింగ్ టు సే అట్ దిస్ మూమెంట్. ఏదైనా ఫర్దర్గా చెప్పేదింటే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్. నేను ఇలా వెతికిస్తున్నానని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి అనుమానం రాకూడదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎస్ సార్. ఇప్పటి వరకు ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాం సార్. ఇకపై కూడా అంతే జాగ్రత్తగా ఉంటాం సార్. ఓకే, మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. ఓకే సార్.
దాసుణ్ణి. యు ఆర్ మై ఏంజెల్. దేవతమైన గర్వంతో నువ్వు మాయమై దూరంగా వెళ్ళిపోయినట్టున్నావు. ఎంత దూరమైన వెళ్ళో, ఈ భూమి మీద ఎక్కడైనా తక్కువ. నేను వస్తా, నిన్ను ఎదుక్కుంటూ వస్తా, నిన్ను పట్టుకుంటా, ప్రేమతో పట్టుకుంటా. నువ్వు కాదనలేవు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. భూమి నిజం, ఆకాశం నిజం. ఈ మందు నిజం, ఈ మందిచ్చే కిక్కు నిజం. ఇవెంత నిజమో, నా ప్రేమంత నిజం. నేను దూరం దూరం అన్నన్నాళ్ళు, నువ్వు దగ్గర దగ్గరకొచ్చావు. నేను దగ్గరకొస్తుంటే నువ్వు దూరమై వెళ్ళిపోయావు. ఎందుకిలా? అంతేలే, ప్రేమ కథలో ఈ మాత్రం దోబుచలాటలుండాలి. దక్కుతుందన్న ఆశ ఉండాలి, దక్కదన్న నిరాశ ఉండాలి. అప్పుడే కదా ఏ ప్రేమ కథ అయినా రసరమ్యమైన ప్రేమ కావ్యం అవుతుంది. మనది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యం. మనం చివరికి కలుస్తాం, కలుస్తాం, కలుస్తాం. సత్యం చూసావా? నా మాట పొల్లు పోదని, నా ప్రేమ కళ్ళ కాదని ఆ భగవంతుడు ఎలా సిగ్నల్ ఇస్తున్నాడు? నిజమైన ప్రేమ ఎప్పటికీ దక్కకుండా పోదు మందాకని. చీచీచీ, నువ్వు మందాకనివేంటి?
శ్రీవి, నా శ్రీదేవి. నా మాట నిజమని ఒకసారి చెప్పావు కదా, పదే పదే గంట బజాయించి చెప్పాలా ఏంటి? ఈ భాష నాకు అర్థమవుతుందిలే. ఓ, ఎవరితో ఫోన్ వస్తుంది? ఆన్సర్ చేయమంటావా? అలాగే చేస్తా. కరుణించిన వేళ ఈ రాక్షసుడు డిస్టర్బెన్స్ ఏంటి? అవును, ప్రేమ కథలో విలన్స్ కూడా ఉంటారు కదా. ఉంటారు, కామన్. ఇలాంటి విలన్స్ ఫోన్లు మన ఆన్సర్ చేయకూడదు. విలన్స్ను వీలైనంత వరకు క్షమించడమే హీరో లక్షణం. ఆన్సర్ చేయం కదా. అమ్మా, ఇంతకుముందు ఫోన్ ఆన్సర్ చేయకపోతే తెనగ ఇంటికొచ్చి పడిపోయేవాడు. ఇప్పుడు కూడా తెనగ ఇంటికొచ్చి పడిపోతానా? శ్రీదేవి ఇదేని అడిగితే ఏదో ఒకటి చెప్పేంతలోనే సరిగ్గా అమ్మ అప్పుడే ఇంటికొచ్చి జరిగిందంత చెప్పినా చెప్పేస్తుంది. భగవంతుడు నా ప్రేమను దీవించినప్పుడు నేనే అనవసరంగా ఆయన దీవుని అబద్ధం చేయకూడదు. ఏం చెప్తాడో అవిధాన్. హలో కృష్ణ, చెప్పు కార్తి. ఏంట్రా ఫోన్ ఎంతసేపు అయింది తీయటానికి? ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. ఆఫీస్లో ఉన్నావా? సరే నేను వస్తున్నాను. ఆఫీస్లో లేను, ఆఫీస్ పని మీద కొంచెం బిజీగా ఉన్నాను అంటున్నాను. ఇంట్లోనే కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. లేదురా, ఇప్పుడే కలవాలి, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకోవాలి. ఇంటికొస్తాను, జస్ట్
నా కోసం 10 నిమిషాలు కేటాయించు చాలు. నో, ఇంటికొద్దు, నేనే ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడే ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. ఓ పని చేద్దాంరా, మధ్యదారులు ఎక్కడైనా కలుద్దాం. సారీరా, నీకు ట్రబుల్ ఇస్తున్నట్టున్నాను, కానీ నేను చెప్పాల్సింది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఓ పని చేద్దాం, మధ్యదారులు ఎక్కడైనా కలుద్దామా? స్కాలర్ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తాను, జస్ట్ 10 మినిట్స్ కేటాయించు చాలు. అంతగా చెప్పాలరా, వస్తున్నా, నువ్వు కొంచెం వెయిట్ చేయి. సారీరా, సారీ ఫర్ ద లేట్. పర్వాలేదురా, నేనే అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నందుకు బాధగా ఉంది. చచా, ఫ్రెండ్షిప్లో డిస్టర్బ్ అనే పదాలే ఉండరా, ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు, ఏంటో చెప్పు. అమ్మ మీ ఇంటికి వచ్చిందా? అమ్మ? అవును, అమ్మే ఇంటి నుంచి వెళ్ళిపోయిందిరా. అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయిందా, ఎందుకురా? అవునరా, నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, ఏదో మాట చెప్పి దాటేశాను. ఆ రోజు నుండి వంశ వారసత్వం నిలబడాలంటూ పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉంది. నేను దాటుకుని వస్తూనే ఉన్నాను, ఎంత కాదనుకున్నా నా మందాకిని మర్చిపోవడం నా వల్ల కాదురా. ఇంకొకరికి సొంతమైపోయిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానని ఎలా అంటావురా? కరెక్టే, ఇంకొకరి సొంతాన్ని నేను సొంతం చేసుకోవాలని అనుకోవడం లేదు, మర్చిపోలేకపోతున్నాను అంటున్నాను. తనతో గడిపిన ఏ క్షణాన్ని కూడా చెరిపేయలేకపోతున్నాను అంటున్నాను, ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. మనసులో మందాకిన్ని పెట్టుకొని ఎవరినో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని మోసం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదురా. అందుకే పెళ్లిని అలా అలా స్కిప్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ నా జీవితంలోకి ఓ దురదృష్టంలా జానికొచ్చింది. జానిక, ఎంత కొట్టినా ఇదే మాట చెప్తాను, మాట మార్చను అని చెప్తున్నావు కానీ నిజం ఒప్పుకుంటాను అని అనడం లేదు.